ఏంటి ఇంకా రిప్లై రాలేదు? ఆలోచిస్తున్నాము, లైఫ్ మ్యాటర్ కదా. అసలుకి తిరుపతి నుండి వాళ్ళ మామ ఇంటికి వెళ్ళింది, బిజీగా ఉండొచ్చు. ఆఫీస్ టైం అయింది. వైష్ణవి, ఈ గ్రూప్స్ ఒకటి ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే బ్యాడ్ మార్నింగ్ అయిపోతుందా? షన్ను, ఎందుకు టెన్షన్? పాపం వాళ్ళు ఏదో ప్రేమతో పెడితే. సారీ గైస్, గుడ్ మార్నింగ్ ఆల్. షన్ను, వైష్ణవికి మెసేజ్ పెట్టావా? నిన్నే చేశాను రా. ఓకే అనిందా? షన్ను పార్టీ అదిరిపోవాలి. మెసేజ్ చూసింది, వాట్సాప్లో బ్లూటిక్ కూడా వచ్చింది, కానీ రిప్లై ఇంకా ఇవ్వలేదురా. వస్తుంది లేరా? తను అక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో ఏంటో. మళ్ళీ ఏమైనా మెసేజ్ పెట్టావా? లేదురా, నాకు ఆ మెసేజ్కే రిప్లై కావాలి, అందుకే మళ్ళీ ఇంకా మెసేజ్ చేయలేదు. షన్ను ఒకసారి ఫోన్, ఏం మెసేజ్ పెట్టావు? వైష్ణవి, ఏం ఫీల్ ఉందిరా? వైష్ణవి కన్ఫామ్గా ఓకే అంటుందిరా. ఇంకో 2 డేస్లో వస్తుంది కదా, డైరెక్ట్గా చెప్తుందేమో, అది కూడా విత్ ఫ్రెండ్షిప్ హగ్. షన్ను, నిన్ను కొత్త ప్రాజెక్ట్ మూవ్ చేస్తున్నారంట, అరవింద్ అన్నాడు, చెప్పలేదు? అంటే వైష్ణవి వెళ్ళిపోతున్న బాధలోనే మర్చిపోయాను. ఈసారి పక్కా ఆన్సెట్ అంట. షన్ను యూఎస్ వెళ్తాడు ఈసారి. కంగ్రాచులేషన్స్ షన్ను. ఇప్పుడు ఆన్సైట్ ఏమో తెలియదురా, వైష్ణవికి ఇష్టం ఉంటుందో లేదో. వైష్ణవి ఎందుకు వచ్చింది ఇప్పుడు మధ్యలో? ఓకే, వైష్ణవికి ఇష్టం లేకపోతే వెళ్ళవా? వెళ్ళను, ఇక్కడే తనతోనే ఉంటాను. సూపర్ రా, ఇది సిన్సియర్ లవ్ అంటే. ఆపండి రా, వాడికి హెల్ప్ చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? నాశనం చేస్తున్నారు. వైష్ణవి వాడికి ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదు. టాపిక్ డైవర్ట్ చేద్దాం ట్రై చేశాను చూడు, మీరు మారు. ఎందుకు ఎప్పుడు హారిక వైష్ణవి నన్ను లవ్ చేయట్లేదు అంటది? వైష్ణవి రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఒకసారి కాల్ చేద్దామా? డైరెక్ట్గా అడిగేద్దాం. వైష్ణవి, the subscriber is currently switched off, please try after some time. is samay upbhokta ka mobile switch off hai. the subscriber is currently switched off. Don, మండే ఆఫీస్కి రావాలంటే ఏంట్రా? ఎంత భారంగా ఉంది ఎందుకంటావు? క్లయింట్స్ కాల్ ఉంటాయి కదా అందుకు. వాడేంటి అలాగే ఫోన్లో అప్డేట్ అయ్యాడా? వైష్ణవితో టెక్స్టింగ్ నుండి కాల్స్కి. ఏంటి వైష్ణవి ఇంకా రాలేదు? షన్ను The subscriber is currently switched off. Please try after some time. Is currently switched off. The subscriber is currently switched off. ఏంట్రా షన్ను ల్యాప్టాప్ నలా కొట్టొచ్చావు? ఏమైంది? షన్ను నిన్నే. వైష్ణవి ఫోన్ 3 days నుంచి స్విచ్ ఆఫ్ రా. నాకేం అర్థం కావట్లే. దానికి ఎందుకురా ఇలాగా? ఈరోజు ఆఫీస్కి వస్తుంది కదా. ఆఫీస్కి వచ్చేటట్టయితే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తుంది? అది 3 days నుండి. అరే ఒకసారి పాజిటివ్గా ఆలోచించరా. అలా ఆలోచించా ఇక్కడ దాకా వచ్చాను. నేను మెసేజ్ చేసిన దగ్గర నుంచి రిప్లై లేదు. డాన్ మెసేజ్ ఎలా చదవాలరా? అట్లీస్ట్ తను నాతో ఫ్రెండ్గానే ఉండేదిరా. అది కూడా లేకుండా చేసావు. తను నాతో మాట్లాడినా ఏదో రోజు నా లవ్ తెలుసుకుంటుందని నమ్మకం అయినా ఉండేదిరా. ఇప్పుడేం చెప్పు హారికకి? చాలా ఆనందిస్తుంది. వెళ్ళు డాన్. మనోహర్ ఒకసారి నీ ఫోని. నా నెంబర్ బ్లాక్ చేస్తున్నావు. The subscriber is currently switched off. Please. Is currently switched off. The subscriber is currently switched off. షన్ను 10 days అయింది. వైష్ణవి ఎలాంటి కాల్స్కి మెయిల్స్కి అస్సలు రెస్పాండ్ అవ్వడం లేదు. నీ పెయిన్ నాకు అర్థమైంది, కానీ యాజ్ ఎ మేనేజర్గా నాకు వర్క్ ఇంపార్టెంట్. వర్క్లోడ్ చాలా ఎక్కువ అవుతుంది. వైష్ణవిని బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇంకోల్ని హైర్ చేసుకుందాం అనుకుంటున్నాం. అరుణ్ ఇంకో 3 days చూద్దాం కదా. తను అక్కడ ఏ పొజిషన్లో ఉందో మనకు తెలియదు కదా. ఆన్ టైం వర్క్ అంతా అంతుంది కదా, మొత్తం అంతా నేనే చేస్తున్నాను కదా. సరే షన్ను 3 days నీకోసం ఆగుతా, రూల్స్ అన్నీ బ్రేక్ చేసి. థ్యాంక్స్ అరవింద్. అరవింద్ నీ ఫోన్ ఒకసారి. The subscriber is currently switched off. Please try. Thanks. సాయి బాబా చెప్పరా, లాస్ట్ టైము షన్ను వైష్ణవి మధ్య ఏదో నడుస్తున్నాను కదా. అవునరా, షన్ను వైష్ణవిని సీరియస్గా లవ్ చేస్తున్నాడంటరా. అవునరా విన్నాను. ఏమన్నా ఏమీ అనలేదు షన్ను. పర్లేదు లోకేష్ చెప్పు. వైష్ణవిని సీరియస్గా లవ్ చేస్తామని చెప్పాను షన్ను. ఆఫీస్ మొత్తం తెలుసు, వైష్ణవికి మాత్రం తెలియదు. ఒకసారి ఫోన్ ఇవ్వ. The subscriber is currently switched off. Please. Sorry Shannu. Thanks. పాపం రా. మనోహర్, చిన్న హెల్ప్ చెప్షన్ను. ఏం చేయాలి? శివ, అదే వైష్ణవి ఆఫీస్కి రావట్లేదు కదా. అవును, రావట్లేదు. ఆఫీస్ థింగ్స్ కూడా తన దగ్గరే ఉన్నాయి. కాల్ కూడా కలవట్లేదు, మెయిల్స్ కూడా రిప్లై ఇవ్వట్లేదంట. బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారని టాక్. ఏం కావాలి? అదే శివ, నాకు వైష్ణవి ఫుల్ డీటెయిల్స్ కావాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, రెజ్యూమే, ఏదైనా పర్లేదు ఇవ్వు. అలా ఇవ్వడం కుదరదు చెన్ను, ఎవరికైనా తెలిస్తే నాకు ప్రాబ్లం. నీకేం ప్రాబ్లం ఉండదు, ఇవ్వు, నేను చూసుకుంటా. కుదరదు చెన్ను, హెచ్ఆర్కి తెలిస్తే నా జాబ్కి ప్రాబ్లం. అర్థమైంది. ఎంత కావాలి చెప్పు. గూగుల్ పే నంబర్ ఇవ్వు, మనీ వేస్తాను. ఎంత కావాలి, ఏం కావాలి చెప్పు. రెస్పెక్ట్ చెన్ను, రెస్పెక్ట్. ఒక అమ్మాయి డీటెయిల్స్ అలా ఇవ్వడం కుదరదు, సరేనా? షన్ను, శివ వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. తనని చూసి 10 days అవుతుంది, అందుకే. కానీ వైష్ణవి తను లవ్ చేయట్లేదంట కదా షన్ను. సారీ రా శివ, వైష్ణవిని చూసి 10 days అవుతుంది. మైండ్ పని చేయట్లేదురా. ప్లీజ్ రా, తన డీటెయిల్స్ ఇవ్వ. అరే షన్ను, నీ పెయిన్ నాకు అర్థం అవుతుందిరా, కానీ నేను ఇవ్వకూడదురా. సారీ రా షన్ను. ఇస్తే ఏమైద్ది? ఇంకెవరన్నా వచ్చి వైష్ణవి డీటెయిల్స్ అడితే నేను ఇస్తే మీకు ఓకేనా? సారీరా, థ్యాంక్ యూ. హెచ్ఆర్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. శృతి అలాగో నీ ఫ్రెండే కదా. శృతి, షన్నుని చూస్తుంటే భయం వేస్తుంది. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోతున్నాడో. కెరీర్ని కూడా కేర్ చేయట్లేదు. వైష్ణవి కోసం యూఎస్ ఆఫర్ వద్దంటున్నాడు. ఇప్పుడు షన్ను ఎవరి మాట విండు హారిక. ప్రేమలో ఉన్నవాళ్ళంతే, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్లే కరెక్ట్ అనుకుంటారు. అందుకే కదా ప్రేమనొద్దన్న ప్రతి పేరెంట్ విలన్లా కనిపిస్తారు. ఇంకా ఫ్రెండ్స్ అంటావా, వాళ్ళకి హెల్ప్ చేయడం మాత్రమే తెలుసు పాపం, రిజల్ట్ ఆలోచించరు. ఇక్కడ అందరూ కరెక్టే హారిక, సిచ్యువేషన్సే బ్యాడ్. షన్నునే తెలుసుకుంటాడు. ఇది లైఫ్లో ఒక ఫేజ్ అంతే. చూసే మనకి ఈజీగానే ఉంటుంది, పెయిన్ వాడిది కదా. చూద్దాం, విల్ సీ. చెప్పు షన్ను, ఏంటి కొత్త ప్రాజెక్ట్ వేస్తున్నారంట, యుఎస్ ఆఫర్? శృతి, నాకు వైష్ణవి డీటెయిల్స్ కావాలి. షన్ను, నువ్వు ఒక హెచ్ఆర్తో మాట్లాడుతున్నావు. ఒక ఫీమేల్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఒక మేల్ ఎంప్లాయీకి ఇవ్వరు. ప్లీజ్ శృతి, ఒక్క హెల్ప్ చేయవే. షన్ను, ఇంకొకసారి నువ్వు వైష్ణవి డీటెయిల్స్ గురించి నా దగ్గరకు వస్తే నిజంగానే హెరాస్మెంట్ అని హైయర్ అథారిటీస్కి మెయిల్ పెట్టాల్సి వస్తుంది. I have a lot of work to do, so please. Sorry Shruti, sorry. HR garu. permanently switched off. చెప్పారు షను, కొత్త ప్రాజెక్ట్స్ మెయిల్స్ వచ్చాయి. నీకు మధ్యాహ్నమే చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. ఒకసారి ఖాళీ చూసుకొని రిఫర్ చేయవా? ఓకే రా, నేను చూస్తాను. వైష్ణవి కాల్ చేసిందా? నేను మెయిల్ చెక్ చేసి రివర్ట్ అవుతాను. The subscriber is currently switched off. Please try after some time. వైష్ణవి ఎక్కడున్నావే? గుడ్ మార్నింగ్ హెచ్ఆర్ గారు. శృతి అను చాలు. హెచ్ఆర్గా ఇవ్వాలనిపించలేదు, కానీ ఫ్రెండ్గా నీ పెయిన్ తెలుస్తుంది. నీకు మంచి ఫ్యూచర్ ఉందిరా. ప్రాబ్లమ్స్ ఏం క్రియేట్ చేయకు. అసలు ఈ డీటెయిల్స్ ఏం చేయాలనుకుంటున్నావు? రే ఏంటి ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? మనోహర్, నేను చాలాసార్లు హెల్ప్ చేశాను కదా, మనీ విషయంలో, వర్క్ విషయంలో. ఎప్పుడు హెల్ప్ అడగలేదు కదా. షన్ను, నువ్వు నన్ను అడగాల, ఇది చెయ్యి అని నువ్వు చెప్పాలరా, అది నీ ప్లేస్. ఇంతకు మ్యాటర్ ఏంటి? వైష్ణవి ఏమో తిరుపతి వెళ్ళింది. మెసేజ్ చేస్తే రిప్లై లేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. తనకి ఏమైనా అయిందేమో అని భయం. రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు భయపడిన దానికి 1000 రెట్లు ఎక్కువ భయపడుతున్నాను రా. వైష్ణవిని ఒకసారి చూడాలిరా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఖమ్మం వెళ్దాం అంటే వైష్ణవి అడ్రస్ దొరికింది, శృతి ఇచ్చింది. ప్లీజ్ రా, నా లవ్ నీ ఒక్కడికే అర్థమవుతుంది. నీ చెల్లిని నీకు చూడాలని లేదా? పోదాం, పోదాం రా, ఖమ్మం పోదాం. ఖమ్మం, వీఆర్ కమింగ్. క్రేజీ ఉందిరా. ఒకడేమో లవర్ని చూడాలని, ఇంకొకటి సిస్టర్ని చూడాలని. పాత రోజులు గుర్తొస్తున్నాయిరా. అప్పుడేమో బైకు, ఇప్పుడు కారు. మన వైష్ణవి మళ్ళీ మన ఆఫీస్కి వస్తుందంట. వస్తుందిరా, ఏదో ప్రాబ్లం ఉండుంటుంది. డోంట్ వరీ. నీది నిజమైన ప్రేమరా. వైష్ణవి నీకన్నా ప్రేమించేవాడు దొరకడు. షన్ను, ఈ ఏరియాకి మనం రావడం రెండోసారి రా. షన్ను, ఆకలేస్తుందిరా. అరవింద్, హలో. స్టార్ట్ అవుతున్నాం అరవింద్. హలో షన్ను, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. పదా రే మనోహర్, ఇంకొకసారి వెళ్ళి చూసొద్దారా? షన్ను, ఇప్పటికే మనం ఆ ఏరియాలో చాలాసార్లు తిరిగాం. ఆ ఏరియాలో అందరూ అదోలో చూస్తున్నారు. వైష్ణవి ఆఫీస్కి వస్తుందిలే, పదా. అరే ఇందాక రాలేదేమోరా, ఇప్పుడు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూసొద్దాం. షన్ను, నీకు అర్థమవుతుందా? మేబీ తను ఇక్కడ లేదేమో, తన ఆఫీస్కి వస్తుందిలే. అరవింద్, శృతి కాల్స్ చేస్తున్నారు, పదా. అరే ఒక్కసారి రా. ప్లీజ్ రా. షన్ను చెప్పేది విను, చాలా వర్క్ ఉంది. నువ్వు అడగగానే వచ్చాను కదా, పదరా. నువ్వు ఇలా అడగ పద, నేను వైష్ణవి చూసి వస్తాను. షన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, వర్షం కూడా పడుతుంది. పద కార్తీ. రే చెప్పాను కదా వెళ్ళమని. హలో షన్ను, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. కార్తీ వర్షం కూడా పడుతుంది. దా. ఎవరి మీద వస్తున్నావురా? ఎవరిని తిమ్మంటున్నావు కారు? నువ్వు వెళ్ళి హైదరాబాద్కి, నేను రాను. ఎవడ్రా? నేనా? సూపర్ రా, సూపర్. నువ్వు అడగగానే వచ్చాను కదా, అందుకేనా ఇలాగా. షన్ను, కార్తీ పద. నేను రాను, పో. షన్ను పద హైదరాబాద్కి, పద. వెళ్ళరా. ఏం కావాలి నీకు? ఏం కావాలి? డబ్బులు కావాలా? నో, తీసుకో, మొత్తం తీసుకో. కార్డు కూడా ఉంది, తీసుకో. దుబాయ్ పో. షన్ను, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా అయిపోయావు? సారీ రా మనోజ్, కావాలని చేయలేదు. కాలు పట్టుకుంటాను. షన్ను, నా మాట వింటావు వినవా? నా మాట వింటావు వినవా? ఒక్కసారి వైష్ణవిని చూడాలరా, ఒక్కసారి ప్లీజ్ రా. షన్ను, నా మాట వినరా? నా మాట వింటావు కదా? వింటావు కదా? షన్ను, వైష్ణవి నీకోసం వస్తుందిరా. ఇంతలా ప్రేమిస్తున్నావు, ఖచ్చితంగా వస్తుందిరా. హైదరాబాద్ వెళ్ళిపోదాం రా, ప్లీజ్ రా. వెళ్దామా? ఒక్క వైష్ణవి వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుందిరా. పక్క వస్తుంది కదా వైష్ణవి? పక్క వస్తుందిరా. వస్తుంది కదా? ఒక్కసారి వైష్ణవి చూడాలి ముందర. హారిక, సారీరా, రియలీ సారీరా. కావాలని అలా బిహేవ్ చేయలేదు. రే, నువ్వు సారీ చెప్పడం ఏంట్రా? ఏంటి ఎక్స్ట్రాలా? హారికకి ఇంకా కోపం తగ్గలేనట్టుంది కదా. నీ మీద కోపం ఎందుకు షన్ను? బాధ అంతే. నిజమైన ఫ్రెండ్స్ అని అనుకున్న కోపాలు రావు, బాధ ఉంటుంది. ఏంట్రా షన్ను, వైష్ణవి ఊరెళ్ళావంట? లవ్లో ఇవన్నీ కామన్ రా. నేను నా గర్ల్ ఫ్రెండ్ కోసం వెళ్ళా, వాళ్ళ అమ్మమ్మ కనిపించింది. అవును, ఇంతకీ ఏమైంది ఖమ్మంలో? ఫస్ట్ టైం వైష్ణవిని చూశాను రా, తన స్మైల్కే పడిపోయాను. హారిక నంబర్ అడిగితే నా నంబర్ ఇవ్వబోయాను. తర్వాత నా నంబర్ ఇచ్చాను అనుకో. వైష్ణవి ఎంత బాగుంటుందా? చెప్పనా? ఏంట్రా బిజీగా ఉన్నావా? 1.5 month అయిందిరా నువ్వు మాతో సరిగ్గా మాట్లాడి. సారీ నాన్న. బిజీ అని లేను, ఆఫీస్ వర్క్. చెప్పండి. అంతా ఓకే కదరా? అంతా ఓకే నాన్న. నాన్న, మనవారు మీతో ఏదో చెప్పాడన్నారు. అది అడుగుదామని కాల్ చేశాను రా. మీ టీంలో ఎవరో అమ్మాయిని లవ్ చేస్తామంట కదరా, పేరేదో చెప్పి వైష్ణవి. వైష్ణవి, అది అడుగుదామని ఫోన్ చేశాను. నిజంగా మీ ఇద్దరికి ఓకే అంటే చెప్పరా, మేము వెళ్ళి మాట్లాడతాం. అంతా ఓకే కదా? ఓకే నాన్న. థ్యాంక్స్ నాన్న, ఇంత ఈజీగా ఒప్పుకుంటారనుకోలేదు. మీ ఆనందం కంటే మాకేం కావాలరా? డబ్బు, క్యాస్ట్ ఇవన్నీ ఆనందం తేగలవా? మీరు హ్యాపీగా ఉంటే చాలరా మాకు. సరే, టైంకి తిని జాగ్రత్తగా ఉండు. ఏం ప్రాబ్లం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు నాన్న. టైం తింటాను, జాగ్రత్తగా ఉంటాను. ఓకేనా? బాయ్ రా. బాయ్. లవ్ యూ నాన్న. ఏ ప్రాబ్లం లేదు. వైష్ణవి రాలేదు కదా, వస్తుందిలే. మనోహర్ చెప్పాడు. ఒక్కసారి వైష్ణవిని చూడాలనుందిరా, ఇంకే వద్దు, ఒక్కసారి చూడాలంతే. షన్ను, బయటికి వెళ్దాం, రెడీ అవరా. లోపలికి రండి రా ముందు. బయటిగా? సరే, మార్నింగ్ నుంచి వర్క్ చేస్తున్నా, చాలా ఇరిటేటింగ్ ఉంది. 2 minutes కూర్చోండి, నేను రెడీ చేస్తాను. మళ్ళీ షర్ట్ ఏంటని అడగండి రా. ఈ షర్ట్ వేసుకుంటే వైష్ణవి నాతో ఉన్న ఫీలింగ్ అంతే. కొంచెం భరించండి, పదండి వెళ్దాం. పదండి. ఏంట్రా అందరూ సైలెంట్గా ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నాం? స్ట్రైట్ పోనీ. మనోహర్, ఎందుకురా నా పేరు దాచా? ఇప్పుడు మా నాన్నకి నా లవ్ మ్యాటర్ చెప్పేశాడంట. మా నాన్న అడిగాడు, చెప్పేశారా వైష్ణవి అంటే ఇష్టం అని? ఓకే అన్నాడు. థ్యాంక్స్ రా మనోహర్. క్యాష్ ఫీలింగ్ లేదు, మనీ ఫీలింగ్ లేదు, మీ ఇద్దరు బాగుంటే చాలన్నాడు రా. ఈ రైట్ తీసుకో. అందరూ మా నాన్నలో ఆలోచిస్తే ఎంత బాగుండ్రా. హ్యాపీగా లైఫ్ లాంగ్ నచ్చిన అమ్మాయితో హ్యాపీగా ఉండొచ్చురా. ఒక్కసారి వైష్ణవిని చూడాలనుందిరా. ఆమె స్మైల్ చూసే పడిపోయా, బ్రతికేయచ్చురా స్మైల్ చూస్తూ. ఒక్కసారి వైష్ణవిని చూడాలనుందిరా, ఇంకేం వద్దు, ఒక్కసారి చూడాలనుందంతే. ఎక్కడికి వచ్చావురా? ఫంక్షన్ హాలా? ఎవరు పెళ్ళిరా? మన ఆఫీస్లో పెళ్లి టైం ఎవరికి వచ్చింది? కొంబది సార్ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? ఏంట్రా అందరు సైలెంట్గా ఉన్నారు? డాన్, హారిక కంపెనీస్ మీరు పెళ్లి చేసుకుంటున్నారా? సరిపోదండి. ఎవరు పెళ్ళబ్బా? చూసారా, ఇక్కడ పెళ్లి కూతురు పేరు కూడా వైష్ణవిరా. వైష్ణవి నేను ఎక్కడికి వెళ్ళినా వదలట్లేదురా. అభిషేక్ వెట్స్ వైష్ణవి. ఆ పేరు కలర్ బాగాలేదు కదా, షన్ను వెట్స్ వైష్ణవి బాగుంది కదా. లేదు లేదు, మిస్టర్ షన్ను వెట్స్ వైష్ణవి. వైష్ణవికి అలాగే ఇష్టంరా. రే మనోహర్, నా పెళ్లి పనులన్నీ దగ్గర నువ్వే చూసుకోవాలి. చూసుకుంటావులే. అదే హరికేదరా ఫోన్ వచ్చిందిరా తనకి. సరే తను వచ్చేదాకా వెయిట్ చేద్దాం. వైష్ణవి షన్ను పర్లేదురా, మనం వెళ్దాం పదా. మరి హారికకు తెలుసా? తనకు అన్నీ తెలుసురా. సరే పద వెళ్దాం. మన ఆఫీస్ వాళ్ళదా, కాలేజ్ వాళ్ళదా? ఆఫీస్ వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు. చెప్పండి రా. ఏం మాట్లాడరేంట్రా? అరే ఎవరి పిల్ల చెప్. మీకు ముందే తెలుసారా? అరే షన్ను, షన్ను 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 అప్పుడు కృష్ణతి చెప్తున్నా ఉంది